విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ నేను మీ రమ్య నవంబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వారి గ్రహ సంచారం ఎలా ఉంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది ఇవన్నీ తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు బ్రహ్మశ్రీ నందిబడ్ల శ్రీహరి శర్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగత్ వివసంపృక్త వాగత్తిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నవంబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఈ మేషరాశి వారికి పదహారో తారీఖు నవంబర్ నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం ద్వితీయ ముందు గురువు వక్రీకరించి చతుర్థమందు కుజుడు స్తంభించి ఉండడం కుజస్తంభన జరిగి ఉండడం షష్టమ స్థానమందు కేతువు అలాగే అష్టమందు రవి బుధులు నవమందు శుక్ర సంచారము లాభముందు శని సంచారము మరియు వ్యయమందు రాహు యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పదహారో తారీఖు నుంచి మారుతున్నటువంటి అతి గొప్ప మార్పు ఏంటనంటే ఈ యొక్క ద్వాదశి రాశుల వారికి శని వక్రత్యాగం చేయడం అనేటువంటిది గొప్ప మార్పు ఈ మార్పు ప్రభావం వలన రానున్న రోజుల్లో కొన్ని మార్పులు అనేటువంటివి జీవితంలో గోచరమవుతాయి అనగా ఈ యొక్క శని త్యాగము అనగా వక్రము ప్రారంభమైనప్పుడు కొన్ని రాశుల వారి యొక్క జీవితంలో అలజడలు కొన్ని రాశుల వారికి అప్పటి వరకు మైనస్లో ఉన్నటువంటి రాసుల వారు కొన్ని రాసుల వారికి ప్లస్లోకి రావడం కొంతకాలము ఆనందకరమైన జీవితాన్ని పొందడం అకస్మాత్తుగా అనూహ్యముగా ఈ యొక్క వక్ర త్యాగము చేసిన తర్వాత మళ్ళీ కొన్ని పూర్వపు పరిస్థితులు అనగా మంచిగా ఆనందంగా గడిచిన వారికి ఇక నుంచి కొన్ని కష్టములు ప్రారంభమవ్వడం లేకపోతే ఈ సంబంధించినటువంటి ఇబ్బందులుగా పడ్డ వాళ్ళకి అవన్నీ పొరలు పొరలుగా తొలగిపోయి మంచి కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం వలన కలగబోతుంది మేషరాశి వారికి చేసుకునేటువంటి అదృష్టం ఏంటంటే గ్రహ సంచార ప్రభావం అనేటువంటిది అనుకూలంగా లేకపోయినప్పటికీ గ్రహాల మార్పు గ్రహాల స్థితిగతులు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ప్రతి రాశుల వారికి ఉంటాయి కాకపోతే ప్రధానంగా శని యోగించేటువంటి స్థానంలో స్థితిమంది ఉన్నాడు కాబట్టి మీరు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మీ కింది స్థాయి వాళ్లతో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలిగే తెలివితేటలతో ఉన్నట్లయితే మీరు దిగ్విజయంగా మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా శాఖాపరమైనటువంటి చర్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ మేషరాశి వారికి గోచరం అవుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు నూతన ప్రారంభం అనగా నూతన పెట్టుబడులు పెట్టి నూతన వ్యాపార విస్తరణ అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సమయము అనుకూలముగా లేదు ఇది ప్రధానంగా మీరు గమనించుకోవాల్సినటువంటి అంశము ఇక విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను ఈ మేషరాశి వారికి చక్కగా విద్యార్థులకి అందుబాటులో చక్కగా అవకాశాలు వస్తాయి అలాగే కోరుకున్నటువంటి కళాశాలలో మీకు సీటు వచ్చేటువంటి అవకాశం గోచరం అవుతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహంలో కొంత మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి గృహంలో అశాంతి అనేటువంటిది కొంత ఉంటుంది ముఖ్యంగా ఏ పని చేయాలన్నా కానీ ధైర్యం అనేటువంటిది ఉండదు ధైర్యే సాహసే లక్ష్మి కాబట్టి ముక్కుసూటిగా ధైర్యంగా వెళ్ళడం అనేటువంటిది అన్ని వేళ్ళలో పనికిరాదు కానీ ఈ యొక్క మేషరాశి వారికి కుజస్తంభన ప్రభావం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ధైర్యంతో ఏ పనైనా కానీ ముందడుగు వేసే ప్రయత్నం చేయండి ఇక ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మేషరాశి అనగా ఫుడ్ అండ్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి సూపర్ మార్కెట్స్ అలాగే రెస్టారెంట్స్ హోటల్ ఇండస్ట్రీ రంగంలో రంగంలో ఉన్నటువంటి వారికి విద్యాలయాలకు సంబంధించిన రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి గోచరమవుతున్నాయి కాకపోతే పెట్టుబడులు కొత్తగా పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని విస్తరణ చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి తెలివితేటలతో ఈ యొక్క డబ్బుని మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఎక్కడ కూడా ఇది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనగా ముఖ్యంగా నామమాత్రమైనటువంటి పెట్టుబడి పెట్టి లాభాన్ని ఆర్జించే ప్రయత్నం చేయండి అనగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ షేర్ మార్కెట్లో మీకు అనూహ్యంగా మీకు లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి ఇక రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కాస్త సాధారణమైనటువంటి పంటలు వేసుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అయితే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతునగా ఆదాయం ఎలా ఉంటుంది ఖర్చులు ఎలా ఉంటాయి అలాగే ఎప్పుడు ధనరాబడి చక్కగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉండదు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క త్రిపురాసురులని పరమేశ్వరుడు సంభరించిన ప్రదేశము త్రిపురాంతక క్షేత్రము ఈ త్రిపురాంతకంలో నవంబర్ పదిహేనో తారీఖు రోజున జాతకరీత్యా వివిధ దోషాలతో బాధపడేటువంటి వాళ్ళకి మరియు శని దోషాలతో బాధపడే వాళ్ళకి శని వక్రత్యాగం కూడా చేశాడు కాబట్టి మిందన కర్కాటక సింహతో వృశ్చిక మకర కుంభమీద రాసుల వారికి మళ్ళీ యథాతథమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ దోష నివారణార్థమే సర్వదోష నివారణ హోమాలు పదిహేడు పదిహేను వందలకి చేయించడం జరుగుతుంది అలాగే డిసెంబర్ ఒకటో తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న కార్యక్రమ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ పదహారో తారీఖు పదిహేడో తారీఖులో గనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి కుటుంబ పరమైనటువంటి ప్రశాంతత ఉండదు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో చూసుకుంటే ధనాదాయం బాగుంటుంది రాని బాకీలు వసూలవుతాయి అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితంలో కొంత మార్పు అనేటువంటిది వస్తుంది బిందులు వినోదాలు స్నేహితులతో గడుపుతారని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో వాహన ప్రమాదము చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త గృహంలో కానీ గృహ మరమ్మత్తులకి వాహన మరమ్మతులకి ఖర్చు అధికంగా ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాలి అలాగే ఏదైనా కానీ మీకు అసహనం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఉద్రేకానికి గురి అవ్వద్దు టెంప్ట్ అవ్వకండి ఏ విషయానికైనా కానీ ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అనారోగ్యము చేసేటువంటి అవకాశం ఉంటుంది అనగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక మ మనస్సు అనేటువంటిది పరిపరి విధాలుగా ఉంటుంది ఎప్పుడు కూడాను ఏ విధంగా కూడాను మీకు ఈ మనస్సు ఆలోచన అనేది సరిగ్గా ఉండకపోవడం అనేటువంటిది గోచరం అవుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో గనక గమనించుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి ముఖ్యంగా ధనాదాయం చక్కగా ఉంటుంది అధికమైనటువంటి ధనము కలుగుతుంది మీ యొక్క ప్రత్యర్థుల మీద పై చేయి సాధించే అవకాశాలే మీకు ఎక్కువగా గోచరం అవుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామితో ఉన్న ప్రపంచాలు తొరిగి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు ఆనందంగా మారుతాయని చెప్పవచ్చు ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ పనులలో ఇతర యొక్క సహాయ సహకారాలు మీరు పొంది మీ యొక్క పనులను చక్కబెట్టుకుంటారు పెట్టుకుంటారు ముప్పయో తారీఖు రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి మానసిక ప్రశాంతత ఉండదు ఈ ముప్పయో తారీఖు రోజున కాస్త జాగ్రత్త పాటించండి మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మేషరాశి వారికి అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ఇరవై ఐదో తారీఖు రోజున తండ్రివైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణం పాలైనటువంటి వ్యక్తుల యొక్క మోక్షార్థమై పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది పితృదోషము ఉన్నట్లయితే అనుకున్న పనులు సరిగ్గా సాగవు ప్రతి పని కూడాను ఆలస్యం అవుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి గురుగారు మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే కాలభైరవాషకం రోజుకి మూడు సార్లు గనక పారాయణం చేసినట్లయితే తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమములు కూడాను సజావుగా పూర్తి అవుతాయి ఇవి గోచార రీత్యా మీ యొక్క రాశిని జన్మరాశిని అనుసరించి తెలుసుకునేటువంటి ప్రయత్నము ఇంకా మీరు సమస్యలు అధికంగా ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశాంతర దశల ప్రభావం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపురులైనటువంటి జ్యోతిష్య పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు గురుగారు నవంబర్ మాసంలో మేషరాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ శ్రీశ్వర